సీతారామ ప్రాజెక్టు జలాల అంశంపై ములకలపల్లి మండలం పూసగూడెం వద్ద ముఖ్యమంత్రిని కలిసి వివరించేందుకు వెళ్తున్న సిపిఎం పార్టీ జిల్లా నాయకులను అరెస్టు చేయాలని నిరసిస్తూ జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై నాయకులు రాస్తారోక నిర్వహించారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూమిని కోల్పోయి తీవ్ర అన్యాయానికి గురైంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. రైతాంగమేనని, అలాంటి రైతాంగానికి గోదావరి జలాలు అందించకుండా పక్క జిల్లాకు తరలించడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గోదావరి జలాలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రాస్తారోక చేసిన సిపిఎం పార్టీ నాయకులను జూలూరుపాడు పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ప్రాజెక్టు నీళ్లను మరి సాగర్ జలాల్లో కలపాలనే పేరుతో, వైరా రిజర్వాయర్ కు తీసుకోవాలనే పేరుతో ఇవాళ సీతారామ ప్రాజెక్టు ప్రారంభానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసగూడెం వద్దకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చేస్తా ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూములను సేకరించి ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వందల కిలోమీటర్లు ప్రవహిస్తున్న గోదావరి జలాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాని ముంచి ఖమ్మం జిల్లాని సస్యశ్యామలం చేయడం కోసం ఈ నీళ్లను తీసుకుపోతా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అవసరమైన నీళ్లను కేటాయించిన తర్వాత మిగులు జలాన్ని పక్క జిల్లాలకు తీసుకుపోవాలి తప్ప ఈ జిల్లాని బీడు భూములుగా ఉంచి పక్క జిల్లాని సస్యశ్యామలం చేస్తామంటే ఈ జిల్లా ప్రజలు చూస్తూ ఊరుకోరని సిపిఎం పార్టీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది. జిల్లా ప్రజల యొక్క మనోవేదనని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలని చెప్పి రాత్రి ఏఐకేఎస్ నిర్ణయం చేసి ఆ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి మెమోరాండం ఇవ్వడానికి తీసుకు వెళ్తూ ఉన్నటువంటి ఏఐకేఎస్ జిల్లా నాయకత్వాన్ని, వామపక్ష నాయకుల్ని పోలీస్ నిర్బంధాలతో ఈ యొక్క నిరసనని ఆపలేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ మండలంలో ఉన్నటువంటి భూములకు సాగునీళ్ళు ఇచ్చిన తర్వాతనే మిగులు జలాన్ని పక్క జిల్లాకు తీసుకుపోవాలి తప్ప లేని పక్షంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు తీవ్రమైనటువంటి పోరాటాన్ని చవి చూడాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియజేస్తూ తక్షణమే ఈ జిల్లాకు ఎన్ని నీళ్లు కేటాయిస్తున్నారో ఈ రోజు ప్రారంభ మీటింగ్ లోనే మీరు ప్రకటన చేయాలా, లేని పక్షంలో భవిష్యత్తులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తాం.